రూపిణ్యై నమః లలితా సహస్రనామములలో 991వ నామము షడద్వాతీత రూపిణి. ఈ నామము 8 అక్షరములు కలిగిన నామము, అనేక అర్థములను సూచించే నామమైన షడద్వాతీత రూపిణి, లోతుగా ఆలోచించవలసిన నామము. షడద్వాతీత రూపిణి అను నామమునకు అర్థము షట్, 6 అద్వా మార్గములకు అతీత, అతీతమైన రూపిణి, రూపము కలిగినది. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి ఆ తల్లిని చేరుటకు కల 6 మార్గములకు కూడా అతీతమైనది. మహాయంత్ర రాజమైన శ్రీచక్రములో 6 విధములైన మార్గములు ఉన్నాయి. వాటిని శ్రీచక్ర ఆరాధనలో సాధకుడు తెలుసుకొనవలసి ఉంటుంది. ఆ 6 అధ్వములను లేదా మార్గములను గురించి క్లుప్తముగా వివరించాలంటే, అవి పదాధ్వములు, భువనాధ్వములు, వర్ణాధ్వములు, తత్వార్థములు, కళాధ్వములు, మంత్రాధ్వములు. ఒక ఊరికి చేరుకోవడానికి అనేక మార్గములు ఉన్నట్లే జగన్మాత నివాస స్థానమైన పరమపద సోపానమునకు చేరుకోవడానికి పై మార్గములు ఉన్నాయి. ఈ మార్గములన్నీ కూడా సాధకులు తమ సాధనతో పరమేశ్వరి లలితాంబికను చేరుకోవడానికే కాని, ఆ తల్లి ఈ 6 మార్గములకు అతీతురాలైనందున వసిన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని షడద్వాతీత రూపిణి అనే నామముతో కీర్తించారు. ఈ 6 అధ్వములను లేదా మార్గములను గురించి జ్ఞానార్ణవ తంత్రము విపులముగా వివరించింది. పదాధ్వములు పదములకు సంబంధించినవి, భువనాధ్వములు లోకములకు సంబంధించినవై సృష్టి స్థితి సంహార చక్రములుగా వ్యవహరిస్తాయి. వర్ణాధ్వములు మాతృకావర్ణములైన 50 వర్ణములకు సంబంధించి శబ్ద బ్రహ్మములవుతాయి. తత్వాధ్వములు శ్రీచక్రములోని 26 తత్వములకు సంబంధించినవై ఉంటాయి. కాలాధ్వములు శ్రీచక్రములోని సూర్య, చంద్ర, వహ్ని అనగా అగ్నికళలకు సంబంధించినవై ఉంటాయి. మంత్రాధ్వములు బిందుస్థానములో కొలువై ఉన్న త్రిపుర సుందరీ దేవి, ఆమె పరివార దేవతలకు సంబంధించినవై ఉంటాయి. ఈ 6 అధ్వములు లేదా మార్గములలో వర్ణాధ్వములు, పదాధ్వములు, మంత్రాధ్వములు, ఈ 3 కూడా విమర్శాంశములు. ఇవి త్రిపుర సుందరీ రూపమైన శక్తి రూపములు. కళాధ్వములు, తత్వాధ్వములు, భువనాధ్వములు, ఈ 3 కూడా ప్రకాశాంశములు అనగా ఈశ్వర రూపములు. ఈ విధముగా ఆ తల్లిని చేరుటకు ఉన్న 6 మార్గములు కూడా శివశక్తుల ఐక్య రూపములోనే ఉంటాయి. ఈ 6 మార్గములను గురుముఖత సాధన చేసి పరమేశ్వరి అయిన లలితాంబికను చేరవచ్చును. కనుక ఆ తల్లి షడద్వాతీత రూపిణి అను నామముతో వ్యవహరించబడినది. ఈ షడద్వములను గురించి వివరించిన దక్షిణామూర్తి సంహిత, ఓ యోగేశి ఇప్పుడు షడద్వములను గురించి వినుము అని వివరించి, ఇట్లు షడద్వములతో కూడిన శ్రీచక్రమును చింతింపవలెను అని వివరించింది. కులార్ణవ తంత్రము శివ, విష్ణు, దుర్గ, అర్క అనగా సూర్యుడు, గణపతి మంత్రములచే పరిశుద్ధమైన వానికి కులజ్ఞానము వికసించును అని వివరించింది. జన్మాంతరము వరకు పరమేశ్వరుని 6 విధములుగా ఉపాసించిన వారికి ఈ జన్మయందే త్రిపుర సుందరి యొక్క ఉపాసనా ఫలితము దక్కుతుంది అని భావము. ఇక షడద్వాతీత రూపిణి అను నామమునకు మరొక అర్థము కుండలిని మార్గమును, ఆ మార్గములో ఆ తల్లి పయనించే విధానమును తెలుపుచున్నది. మానవ శరీరములో స్థిరమై ఉన్న షట్చక్రములైన మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ,
అజ్ఞాత క్రముల పైన వాటికి అతీతముగా సహస్రార చక్రములు కొలువై ఉన్నది. మూలాధార చక్రము నుండి కుండలినీ శక్తి షట్ చక్రములను భేదించి వాటికి అతీతముగా ఉన్న సహస్రార చక్రమును చేరుతుంది. కనుక పరమేశ్వరి లలితాంబిక షడద్వాతీత రూపిణి అనే నామముతో వ్యవహరించబడుచున్నది. ఇక మానవ జీవితములో పంచేంద్రియములు, మనస్సు, ఈ ఆరు కూడా మానవుని ఉన్నత స్థాయికి చేర్చను గలవు, పతనావస్థకు దిగజార్చను గలవు. ఈ ఆరింటికి అతీతముగా ఉన్న షడద్వాతీత రూపిణి అయిన పరమేశ్వరిని నమ్ముకున్నట్లయితే ఆ తల్లి వాటిని సక్రమ మార్గములో ఉంచి జీవుని ముక్తుని చేస్తుంది. ఇక ఈ నామమునకు మరొక అర్థము శిక్ష, జ్యోతిష్యము, నిరుక్తము, కల్పము, ఛందస్సు, వ్యాకరణము అనేవి షడ్ దర్శనములు. ఈ ఆరు శాస్త్రములు క్షుణ్ణముగా తెలిస్తేనే తప్ప వేద వేదాంగములను పఠించడము సాధ్యము కాదు. ఈ ఆరు కూడా ఒకదానితో ఒకటి పరస్పరము సంబంధము కలిగి ఉన్నవి. ఈ ఆరిటిలో దేనికదే విజ్ఞానమైన శాస్త్రమే. కానీ బ్రహ్మ విద్యను పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే ఈ ఆరు శాస్త్రములను అభ్యసించవలసినది. ఈ విధముగా పరబ్రహ్మ స్వరూపిణిని పూర్తిగా అవగాహన చేసుకున్నటకు అవసరమైన షడ్ధ్వములను తెలుసుకొనగలిగి తద్వారా ఆ తల్లి యొక్క తత్వదర్శనము చేయగలిగే మహాభాగ్యములు జగన్మాత లలితాంబిక మనకందరికీ అనుగ్రహించుగాక. జగన్మాత మహాసామ్రాజ్యమైన శ్రీచక్రములోని ఆ తల్లి సన్నిధికి చేరుటకు వలసిన ఆరు మార్గములైన పదాధ్వములు, భువనాధ్వములు, వర్ణాధ్వములు, తత్వార్ధములు, కళాధ్వములు, మంత్రాధ్వముల రూపమే షడ్ధ్వాతీత రూపిణి. త్రిపుర సుందరి స్వరూపమై శక్తి రూపములైన మూడు విమర్శాంశములతో కూడి ఈశ్వర స్వరూపమైన మరి మూడు ప్రకాశాంశములతో శివశక్తుల ఐక్య రూపమే శ్రీచక్రరాజము. పరస్పరము ఒకదానితో ఒకటి సంబంధము కలిగిన ఆరు షడ్ధ్వములను పరిపూర్ణముగా గ్రహించి వేద జ్ఞానమును పొందుట ద్వారా తల్లిని గ్రహించి పరమేశ్వరి అనుగ్రహమును మనము పొందాలి. పరమేశ్వరి అయిన తల్లిని చేరుటకు గల ఆరు మార్గములైన పదాధ్వములు, భువనాధ్వములు, వర్ణాధ్వములు, తత్వార్ధములు, కళాధ్వములు, మంత్రాధ్వముల రూపము తానై తాను మాత్రము ఆ మార్గములకు అతీతమైన స్థానములో స్థితమైన జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో షడద్వాతీత రూపిణి అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.